ఇక తెలంగాణలో రాజకీయం హైటెన్షన్ రేపుతుంది. బీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డి అరకపూడి గాంధీల వివాదంతో తాజాగా మరో ట్విస్ట్ ఇచ్చారు పోలీసులు. బీఆర్ఎస్ సీనియర్ లీడర్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ను అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ నేతలను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇక అనంతరం వారందరినీ శంషాబాద్ పిఎస్ కు తరలించారు. కాక తమ పార్టీ నేత కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన అరకపూడి గాంధీని వెంటనే అరెస్టు చేయాలని, లేని పక్షంలో కోర్టుకు వెళతామంటూ హరీష్ రావు సైబరాబాద్ సిపి ఆఫీస్ ముందు ఆందోళనకు దిగారు. అలాగే ఆయనపై హత్యాయత్నం కేసు పెట్టాలని డిమాండ్ చేస్తూ అనుచరులు కలిసి నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే సిపి ఆఫీస్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే పరిస్థితి చేయి దాటకూడదనే ఉద్దేశంతో పోలీసులు హరీష్ రావును, ఆయన అనుచరులను అదుపులోకి తీసుకున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ వచ్చేసి మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. రైట్ సునీల్. సైబరాబాద్ సిపి కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బలవంతంగా అందరినీ అదుపులోకి తీసుకుని వాహనాల్లోకి ఎక్కించారు. ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు గంగుల కమలాకర్, మిగతా ఎమ్మెల్యేలు, మిగతా ఎమ్మెల్యేలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎంపీ వజ్రాజు రవిచంద్ర, అదేవిధంగా ఎంపీ ఎమ్మెల్సీ చెంబిపూర్ రాజు, మరికొంతమంది బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. మూడు వాహనాల్లో వాళ్ళని శంషాబాద్ పోలీస్ స్టేషన్కి తరలిస్తారని చెప్పేసి అనుకున్నారు. కానీ ఆ తర్వాత వాళ్ళని ఒక్కొక్కరిని ఒక్కొక్క పోలీస్ స్టేషన్కి తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తా ఉంది. హరీష్ రావు, ఎంపీ రవిచంద్ర, మరికొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి వాహనాన్ని ఇటు శ్రీశైలం రూట్ లో తీసుకెళ్తున్నారు. కంప్లీట్ గా వాళ్ళని హైదరాబాద్ అటు సైబరాబాద్ కమిషనరేట్ పరిధి దాటించి తీసుకోబోతున్నట్టుగా కూడా అందులో ఉన్నటువంటి ఓ ఎమ్మెల్యే చెప్తున్నారు. ఎటు తీసుకోబోతున్నారు అనేది కూడా పోలీసులు ఇప్పటి వరకు చెప్పలేదు. తమ వాహనాన్ని వాళ్ళు మాత్రం ఇటు శ్రీశైలం రూట్ లో తీసుకెళ్తున్నారు అని చెప్పేసి ఆయన అది చెప్తున్నారు. ఒకవైపు టికెట్ మరోవైపు ఎటువైపు తీసుకెళ్తున్నారు అనేది కూడా పోలీసులు చెప్పట్లేదు అని చెప్పేసి అందులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నారు. ఇంకా మరో వాహనాన్ని, మిగతా రెండు వాహనాలను కూడా ఎటు తరలిస్తున్నారు అనేది కూడా ఇప్పటి వరకు పోలీసులు ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. సైబరాబాద్ సిపి ఆఫీస్ ముందు దాదాపుగా 3 గంటల పాటు, 4:30 నుంచి దాదాపు 7:30 వరకు కూడా ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం ఆందోళన కొనసాగిస్తుంది. ఖచ్చితంగా ఈ కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసినటువంటి ఎమ్మెల్యే అరకపూడి గాంధీపై హత్యాయత్నం చేసి నమోదు చేయాలి, రక్షణ కల్పించడంలో విఫలమైనటువంటి సిఐతో పాటు ఏసీపీపై. అయితే సునీల్, సిపి ఆఫీస్ లో పోలీసులతో కౌశిక్ వాగ్వాదం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సైబరాబాద్ కమిషన్ కలిసేందుకు ఎమ్మెల్యేల బృందం సాయంత్రం కమిషనర్ చేరుతుంది. అయితే లోపలికి వెళ్లేందుకు అక్కడున్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, కొంతమంది కార్యకర్తలను లోపలికి వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అక్కడే ఉన్నటువంటి ఏసీపీతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఆయనతో చాలా సేపు వాదించారు. ఖచ్చితంగా అందరినీ లోపలికి పంపించాలి అని చెప్పేసి కూడా ఆయన వాళ్ళతో వాగ్వాదానికి దిగడంతో కొంత అక్కడ ఒక రకమైనటువంటి ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పాలి. అప్పటికే లోపలికి వెళ్ళినటువంటి హరీష్ మళ్ళీ బయటకు వచ్చి అక్కడ సర్ది చెప్పి కౌశిక్ రెడ్డితో పాటు మరికొందరిని లోపలికి తీసుకెళ్ళడం జరిగింది. లోపల కమిషనర్ కార్యాలయం లోపలికి వెళ్ళిన తర్వాత కమిషనర్ మహంతి అందుబాటులో లేకపోవడంతో జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్తో 15 నిమిషాలు మాట్లాడారు. ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేయడమే కాకుండా ఆయనపై హత్యాయత్నం చేశారు, హత్య యత్నానికి పాల్పడ్డారు కాబట్టి వాళ్ళపై హత్యాయత్నం కేసులు నమోదు చేయాలి, అరకపూడి గాంధీతో పాటు ఆయన అనుచరులందరిపై కేసులు నమోదు చేసి వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేసేంత వరకు కూడా తమ ఆందోళన కొనసాగిస్తామని చెప్పేసి హరీష్ రావుతో పాటు మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా కమిషనర్ ప్రధాన గేట్ వద్ద వాళ్ళందరూ కూడా బైఠాయించారు. 2 గంటల పాటు నినాదాలతో హోరెత్తించారు. చివరకు అడిషనల్ సిపి జోయల్ డేవిస్ వచ్చేసి కేసులు నమోదు చేస్తాం, వాళ్ళపై చర్యలు తీసుకుంటామని చెప్పినప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వినకపోవడంతో వాళ్ళందరినీ కూడా బలవంతంగా పోలీస్ వాహనాల్లో ఎక్కించారు. ఒక్కొక్కరిని కూడా బలవంతంగా లాక్కెళ్ళి కార్యకర్తల్ని బలవంతంగా లాక్కెళ్లారని చెప్పేసి చెప్పుకోవచ్చు. వాళ్ళందరి వాహనాలలో ఎక్కించి ఆ తర్వాత అక్కడి నుంచి అయితే తరలించారు. తరలించే క్రమంలో శంషాబాద్ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తారని చెప్పేసి తెలిసింది. కానీ అక్కడి నుంచి కూడా వాళ్ళని శంషాబాద్ నుంచి ఇంకా అవతల ఇటు మహబూబ్నగర్ జిల్లా వైపు తరలిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటి వరకు కూడా వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అన్న సమాచారం మాత్రం ఇవ్వలేదు.
ఎమ్మెల్యేని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అన్నది సమాచారం లేకపోవడంతో బీఆర్ఎస్ అయితే సునీల్ పోలీసుల వైఫల్యంపై జాయింట్ సిపి జోయల్ డేవిస్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిసి మరి పోలీసుల వర్షణ ఏ విధంగా ఉంది? పోలీసుల తీరుపై అంటే ప్రధానంగా ఒక ఎమ్మెల్యేకు రక్షణ కల్పించలేదు అనేది ఇక్కడ బీఆర్ఎస్ నేతల ప్రధాన ఆరోపణగా ఉంది. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, ఒక ఎమ్మెల్యేపై అపోజిషన్ పార్టీకి చెందిన అపోజిషన్ లో ఉన్నటువంటి ప్రస్తుతం అరికెప్పుడి గాంధీ తన అనుచరులతో కలిసి భారీ కాన్వాయ్ గా వస్తుంటే కూడా పోలీసులు ఎక్కడా కూడా అడ్డుకోలేదు. తీరా కౌశిక్ రెడ్డి ఇంటి వరకు వచ్చేంత వరకు చూశారు, ఆయన వచ్చాక ఆయన ఇంటి మీద ఆయన అనుచరులు గాంధీ అనుచరులు అడ్డు దాడి చేస్తుంటే కూడా ఇంట్లోకి వెళ్ళి దూసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నా గానీ అడ్డుకోలేదు అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తా ఉన్నారు. ఇక అక్కడికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళని చేయడంలో పోలీసులు పూర్తిగా విఫలం చెందారు కాబట్టి స్థానికుల పోలీసుల వైఫల్యంగానే దీన్ని భావించాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఈ వైఫల్యానికి కారకులైనటువంటి స్థానిక సిఐతో పాటు ఏసీపీని తక్షణమే సస్పెండ్ చేయాలి అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఎమ్మెల్యేలు డిమాండ్ సంబంధించి మరి పోలీసులు ఏం చేస్తారు అనేది చూడాలి. పోలీసులు మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి జరుగుతున్న పరిణామాలన్నింటినీ గమనిస్తే తమ పని తాము చేసుకపోతాం, ఖచ్చితంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పటి వరకు కొంతమందిపై కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. అరికెప్పుడి గాంధీతో పాటు ఆయన అనుచరులు కొంతమందిపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా క్లారిటీ రావాల్సింది. మొత్తం ఎంతమందిపై కేసులు నమోదు చేశారనేది కూడా చూడాలి. మొత్తం ఇదైతే ఈ రోజు ఉదయం నుంచి ఒక హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఉదయం మరి మొత్తంగా ఫైనల్ గా చూసుకున్నట్టయితే ఈ వ్యవహారం మొత్తం కూడా సద్దుమణిగిందా, సద్దుమణగబోతుందా, లేదంటే కంటిన్యూ అవకాశం ఉందా? ఈ వ్యవహారాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా సీరియస్ గా తీసుకున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోకుంటే మాత్రం ఏఐసీసీ కార్యాలయం ముందు ఆందోళన చేస్తాం, రాహుల్ నివాసం ఎత్తు కూడా ఆందోళన చేస్తాం. ఇది ఈ వ్యవహారాన్ని మొత్తం కూడా సిబిఐకి అప్పగించాలని చెప్పేసి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేస్తున్నారు. మరి ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి. ఖచ్చితంగా బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే మాత్రం తాము ఆందోళనను ఉధృతం చేస్తాం, ఢిల్లీలో కూడా ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పేసి హరీష్ రావు చెప్తున్నారు. కానీ మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అందని అడుగుతా ఉన్నారు.